అందరికీ నమస్కారం. త్యాగయ్య టీవీ, త్యాగయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 51 మంది కళాకారులకు మా హృదయపూర్వక నమస్కారములు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించిన సర్టిఫికెట్స్ని విద్యార్థిని విద్యార్థులకు అందజేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందో, ఎందుకు ఆలస్యమయ్యిందో ఆ వివరాలను శ్రీ జనార్దన్ గారు వివరిస్తారు మీకు. నమస్కారం. త్యాగయ్య చారిటబుల్ ట్రస్ట్కి ఫౌండర్ ట్రస్టీని ఈఆర్ జనార్దన్, దెన్ ట్రస్టీ అండ్ డైరెక్టర్ కృష్ణకుమార్ గారు. ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ 3 రికార్డ్స్ని ఒకే రోజు సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన నాట్యాచార్యులు కృష్ణకుమార్ గారు. మెయిన్ వారు లేకపోతే ఈ 3 రికార్డ్స్ ఒకే రోజు సాధించడం అనేది నిజంగా అసాధ్యమయ్యేది. అంత కష్టపడి మాకు అన్ని విధాలుగా అండదండగా ఉండి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు వారు. అయితే ఈరోజు వారు నేను కూర్చోవలసి వచ్చింది ఎందుకంటే మేమే మీ అందరికీ బదులు చెప్పాలి కాబట్టి. కరోనా వల్ల మనం ఎంత బాధపడ్డామని చెప్పేసి ఆర్టిస్టులు అందరం, ఇంకా మన కరెక్ట్గా ఈ 2020లో మనం సాధించిన ది గ్రేటెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాం యాక్చువల్గా. సో అయితే ఆ రోజు జరిగిన ఆ రికార్డ్స్ జరిగిన విత్ ఇన్ 1 మంత్లో మనకి ఈ కరోనా అనేది మొదలైంది. సో అందువల్ల మనకి సర్టిఫికెట్స్ రావడం లేట్ అయిందన్నమాట. అందువల్ల ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్ ఉంటుంది కదా లండన్లో, వాళ్ళు టోటల్గా షట్ డౌన్ చేశారు. ఆ మంత్ మార్చిలోనే వాళ్ళు అనౌన్స్ చేశారు డిసెంబర్ అని చెప్పేసి మొదట. ఆ తర్వాత మార్చ్ 11 అని చెప్పేసి, ఇప్పుడు మాకు అందరికీ తెలుసు ఆన్లైన్లో ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అని కొడితే ఆబ్వియస్ తెలుస్తుంది, అందరూ తెలుస్తుంది. సో మార్చ్ 11 వరకు టోటల్గా షట్ డౌన్ అండి వాళ్ళది. అయితే దే ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి ఈ సర్టిఫికెట్స్ ప్రింట్ చేసి ఇవ్వడం జరగదు. వర్క్ చేస్తారు, మనం ఏదైనా రికార్డ్ చేస్తామంటే మళ్ళీ మనుషులు పంపిస్తారు, అడ్వకేట్స్ పంపిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ సో సర్టిఫికెట్స్ అనేవి వెంటనే రావు కాబట్టి ఈ తామరం, ఈ కొంచెం ఆలస్యం జరిగింది. జనార్దన్ గారు మాట్లాడుతూ వస్తున్నాను. చెప్పండి. ఆల్రెడీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని డిక్లేర్ చేశారు కదా, అదే సర్టిఫికెట్ వచ్చింది కదా, మీకు సర్టిఫికెట్ ఎందుకు రాలేదు అంటున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మీకు ప్రకటించారు, ప్రకటించిన తర్వాత మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు అయితే ఏంటంటే అండి, ఆ రోజు మనకి ధృవీకరించారు, ఆ రోజు ఇది మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేశారు, మీరు సక్సెస్ అయ్యారన్న సర్టిఫికెట్స్ అది. అంటే ధృవీకరణ పత్రం మాత్రమే అది. అంటే ఇప్పుడు మనకు వచ్చేది ఒరిజినల్ సర్టిఫికెట్స్ మనకు పంపించారు. మనకి వాళ్ళు ఇంకా ఒరిజినల్ సర్టిఫికెట్స్ పంపించలేదు. పంపిస్తే కనుక డిక్లేర్ చేశారు, ఆ వేళ డిక్లేర్ చేశారండి. ఓకే, ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటంటే మిగతా చాలా మందికి డౌట్స్ ఏంటంటే, మీ గిన్నీస్ రికార్డ్స్ తర్వాత వస్తాయి, మిగతా మనకి ఇంకా చాలా చెప్పారు కదా, అవన్నీ ఇప్పించచ్చు కదా అని అడిగారండి. యా, ఇప్పుడు నేను చెప్తాను. చెప్పండి సార్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సర్టిఫికెట్స్ని అందించడంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ సర్టిఫికెట్స్ రావడం ఇవన్నీ జాప్యం అయిందని చెప్పారు, చాలా బాగుంది. కానీ ఇవి విద్యార్థులు గురువులు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, సార్ మీకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ని తర్వాత పంపించండి, కానీ మీరు ఇస్తానన్న 5 సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, మిగతా వాటిని ఎందుకు పంపించట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఏంటంటే మనం చేసిందే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ సార్. ఓకే, మనం లిమ్కానో లేకపోతే యూనికో లేకపోతే ఇండియన్ సర్టిఫికెట్ మనం చేయలేదు. మరి ఎందుకు మీరు ప్రకటించారు ఇస్తానని? వినండి సార్, అంటే ఇవన్నీ మనం చేస్తే వీళ్ళు వస్తారు కానీ వాళ్ళు రారండి. మనం అన్నిటికన్నా ముందు ముఖ్యంగా మన గోల్ వచ్చి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కానీ మిగతా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే ఆ ఈ సర్టిఫికెట్స్ అని దాంతో లింక్ అయినాయి. మనం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకుండా వీళ్ళు ఇవ్వరండి, ఎందుకంటే వాళ్ళన్ని కరెక్ట్ గా చూసి ట్యాగ్లు అన్ని చూసి గిన్నీస్ వరల్డ్ రికార్డులు వాళ్ళు ధృవీకరణ పత్రం కాకుండా ఒరిజినల్ సర్టిఫికెట్ అందిస్తేనే ఆ సర్టిఫికెట్ బేస్ చేసుకుని మిగిలిన అన్ని రికార్డ్స్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారనేది సారాంశం. అది కరెక్ట్ అయిన విషయం సార్. అది చాలా మందికి తెలియక, అంటే
చాలా మంది అంటే కొంతమంది అందరికి అందరికి తెలిసిన విషయం ఇది. అయితే ఇప్పుడు కొంతమంది గురువులకి తెలియకపోవడం లేకపోతే మనం పంపించిన పోస్టర్స్ లేట్ అవుతుందని చెప్పేసి మనం ఈ గత ఈ 9-10 నెలలుగా ప్రతి 2 నెలలకు ఒకసారి మన పోస్ట్ వేస్తూనే ఉన్నాం దేంట్లో ఫేస్బుక్లో అన్నింటిలో వాట్సాప్ పంపిస్తున్నాము. కొంతమంది ఏం చేస్తారంటే ఆ టైంలో వాళ్ళు చూడకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కొంతమంది రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు, మనం పంపించే గ్రూప్లో పంపించే మెసేజ్లు వాళ్ళకి వెళ్ళట్లేదు రిస్ట్రిక్ట్ చేయడం వల్ల. ఓకే, అప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ వాట్సాప్లో మీరు రిస్ట్రిక్ట్ చేస్తే గ్రూప్ మెసేజ్ మీకు రావండి. అట్లాగనే మీరేం చేస్తారంటే మరి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేస్తారు ఇప్పటిదాకా మాకు దీని గురించి న్యూస్ రావడం చెప్పేసి మీ ఇలాంటి అంటే మీరు కదంటే కొంత గురువు కొంతమంది గురువు కొంచెం ఆవేశపడతారు కొంచెం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రెషర్ ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి. సో వాళ్ళు ఇదంతా ఎలాంటి మిస్కమ్యూనికేషన్ అంతేగానండి. వీటన్నిటికీ మూల కారణం ఏంటి అనేది అంటే మన COVID-19 మనకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మొదట మాకు వస్తున్నాయి విదేశంలో వస్తాయని చెప్పి మెసేజ్ పెట్టారు మాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సార్. సంతోషం. అయితే అవి రాగానే మనం ఫస్ట్ మిగతా లిమ్కా ఇవన్నీ యూనిక్ వీళ్ళందరికీ ఇమ్మీడియట్గా అప్లై చేస్తే మిగతా మన పార్టిసిపేట్ సర్టిఫికెట్స్ వచ్చేలోపు ఇవన్నీ మనం తీసుకుంటాం. సో ఇవన్నీ కలిపి మనం చెప్పినట్టు వాళ్ళు మార్చి ఏప్రిల్ లోపు మన అందరికీ అన్ని సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత మాదండి. ఎందుకంటే కృష్ణకుమార్ గారు నా వల్ల వారికి కానీ వారి వల్ల నాకు కానీ మీ వల్ల మాకు కానీ మా వల్ల మీకు కానీ ఎటువంటి చిన్న నష్టం కూడా జరగదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఎంత కష్టపడింది, మోర్ దెన్ 85 లాక్స్ మీకు తెలుసు కదా సార్, 22.5 లక్షలు వచ్చి హాల్కి మాత్రం పే చేసి మన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఒక్కొక్క రికార్డు 8 లక్షలు పే చేసి ఒక్క కాదు సార్ మన ఈ రికార్డ్స్ వచ్చిందంతా 20-30 లక్షలు కూడా రాలేదు సార్, మనం 85 లక్షలు ఖర్చు పెట్టాం సార్. అంటే మనం 85 లక్షలు ఖర్చు పెట్టాం, ఈ అభ్యర్థుల ద్వారా మనకు వచ్చిన డబ్బు మాత్రం 25 లాక్స్ వచ్చింది సార్. 25 లక్షలు మనకు వచ్చింది, మనం చేసిన ఖర్చు 85 లక్షలు. 85 లక్షలు మీకు నాకు తెలుసు మనం ఎంత ఖర్చు పెట్టామన్న విషయం, కానీ జనాలకు తెలియదు కదా సార్. ఇప్పుడు అంటే పిల్లలకు తెలియదు, అంటే పేరెంట్స్ వాళ్ళు 3000 ఇచ్చారనుకున్నారు కానీ ఆ 3000 కూడా వాళ్ళు ఇచ్చింది వాళ్ళ సర్టిఫికెట్స్ తప్పించి మీకు నాకు ఈ ఖర్చు పంపించలేదు సార్. మీ అందరికీ తెలియడం గురించి ఈరోజు మేము కూర్చొని క్లియర్గా మీతో ఈ విషయాన్ని పంచుకోవడం జరుగుతుంది. దయచేసి అన్నిటా ఎవరో తప్పుగా భావించొద్దు. సో సారాంశం ఏంటంటే కోవిడ్ కారణంగా ఆ లండన్లో ఉన్నటువంటి ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంబంధించినటువంటి ఆ ఆఫీసులన్నీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయడం లేదు కనుక చేస్తున్నారు సార్. ఇదే అంటే ప్రతి ఆఫీసు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది సార్. కాకపోతే మాన్యువల్ వర్క్ సార్, ఇదంతా ప్రింటింగ్ ఇది ప్రింటింగ్ పోస్ట్ అవి చేయరు సార్. ప్రింటింగ్ పోస్టులు అంతా వాళ్ళని వర్క్ చేస్తారు సార్. మీరు మెసేజ్ ఇప్పుడు ఎవరన్నా రికార్డ్ చేస్తారంటే వాళ్ళకి రిప్లై చేస్తారు, వాళ్ళకి డబ్బులు తీసుకుంటారు, వీళ్ళు రికార్డ్ కూడా చేస్తున్నారు. రికార్డ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఏదన్నా రికార్డ్ చేస్తున్నారు కానీ ఈ సర్టిఫికెట్స్ని ప్రింట్ చేసే కార్యక్రమం చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, అది ప్రింటింగ్ కూడా మనకి మార్చ్ 11 తర్వాత మొదలైపోతుంది. సో మన వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు మన ప్రాజెక్ట్, అందరికీ అన్ని సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి, అది ఇప్పించే బాధ్యత నాదండి. అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ మాకు మొట్టమొదట దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్ వచ్చి ఈ మార్చ్ ఎండ్ లోపల వస్తుంది అని అన్నారు. అది రాగానే ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇంకా ఇతరత్ర రికార్డ్ సర్టిఫికెట్స్ ఏదైతే ఇస్తామని మేము అనౌన్స్ చేసామో ఆ సర్టిఫికెట్లని అందజేయడానికి ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఏది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అది మొదట రావాలి మాకు, మొదట అది 15 డేస్ వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళు జనం ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ మీకు వేదిక మీద ఇచ్చారు కదా అంటున్నారు, అది ఓన్లీ ధృవీకరణ పత్రం. అది అదే వేదిక మీద వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం మాత్రమే, ఒరిజినల్ సర్టిఫికెట్ రాలేదు. అవునండి, ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ వస్తేనే మనం ఇతర గిన్నీ ఇతర రికార్డ్ సర్టిఫికెట్స్ అన్నింటినీ సంపాదించగలం. కనుక ఏంటంటే ఈ ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా మనకి మార్చిలో వస్తుందని జనార్దన్ గారు చెప్తున్నారు. ఆ సర్టిఫికెట్ రాగానే ఇమీడియట్గా ఇతర రికార్డ్స్ వాళ్ళని అప్రోచ్ చేసి ఇతర సర్టిఫికెట్ని కూడా సమీకరించి వాటినన్నింటినీ ఈ పిల్లలందరికీ కూడా కలిపి అందరి విద్యార్థులకు కూడా అందజేస్తామని మీ అందరికీ సవినీయంగా విన్నవించుకుంటున్నాం. సెలవు. నమస్కారం. నమస్కారం. నమస్కారం.